మరి గురువుగారు ఇప్పుడు యోగాలో స్త్రీ పురుషులకి ఒకే రకమైన ఆసనాలు ఉంటాయా లేకపోతే వేరువేరుగా ఉంటాయా అంటే స్త్రీలకు ప్రత్యేకంగా పురుషులకు ప్రత్యేకంగా అలా ఉంటాయా ఆ స్త్రీలకి పురుషులకి వేరువేరుగా అంటే లేదు కాకపోతే స్త్రీలు కొన్ని సందర్భాల్లో కొన్ని ఆసనాలు వేయకూడదు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు సెవెంత్ మంత్ వరకు యోగా చేసుకోవచ్చు కానీ సెవెంత్ మంత్ వరకు చేసుకోవచ్చు కొన్ని ప్రాణాయామాలు కొన్ని వాళ్ళు ఈజీగా డెలివరీ అయ్యేందుకు అంటే సిజేరంతో పని లేకుండా అయ్యేందుకు కూడా కొన్ని ఆసనాలు ఉన్నాయి దాని ద్వారా కూడా చాలా మంది లబ్ధి పొందారు ప్రసవం జరుగుతుంది వాళ్ళు కొన్ని ఆసనాలు అవాయిడ్ చేయాలి అలాగే హార్ట్ వీక్ ఉండే వాళ్ళు ఉంటారు వాళ్ళు కొన్ని చేయకూడదు కొన్ని ప్రాణాయామాలు చేయకూడదు కొన్ని ఆసనాలు కూడా చేయకూడదు వాళ్ళ శారీరక స్థితిని బట్టి ఆసనాలు నిర్ణయించుకొని చెయ్యాలి లేకుండా తగిన నిపుణులు ఎవరైతే ఉంటారో యోగా ఆచార్యులు వారి సలహాలు తీసుకొని చేస్తే ఇంకా మంచిది తమకు తాముగా చేస్తే చాలా సందర్భాలు చూసాము తమకు తాముగా చేసి అపోలో హాస్పిటల్లో జాయిన్ అయిన సందర్భాలు ఉన్నాయి అంటే స్త్రీ పురుషులకి ఇద్దరికి ఒకే రకమైన ఆసనాలు ఉంటాయి యోగా ఉంటాయి తేడా ఉండవు తేడా కాకపోతే పరిస్థితులను బట్టి అవి మార్చుకోవాలి వాళ్ళ శారీరక స్థితిని బట్టి శారీరక స్థితిలో కొంతమందికి ఆ చిన్నప్పుడు చెట్లు ఎక్కడం వలన సైకిల్ నేర్చుకునేటట్టు పడిపోవడం వలనో కాళ్ళు చేతులు ఫ్రాక్చర్లు అయిన సందర్భాలు ఉంటాయి వాళ్ళు కొన్ని ఆసనాలు అవాయిడ్ చేస్తే మంచిది